ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి హలో అండి. యా పీప్ షో మా రామ్ ప్రసాద్ ఫస్ట్ టైం ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాడు. సో త్వరలో రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా మా బుల్లితెర మీద మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, అండ్ అదే ఆదరణ ఇప్పుడు ఈ వెబ్ మూవీ మీద కూడా, పీప్ షో మీద కూడా అంతే ఆదరణ చూపిస్తారని మనసుకుతో కోరుకుంటున్నాను. అండ్ అంటే ఆయన సార్ అడిగారు హీరోగా చేస్తున్నారు రిస్క్ చేస్తున్నారు అని చెప్పేసి. రిస్క్ ఏముందండి బాబు, మీరు హీరో అని రిస్క్ అని చెప్పేశారు. బట్ ఒక మంచి క్యారెక్టరు ఫుల్ లెంత్ ఉంటే అది మనం ఫుల్ లెంత్ ఉన్న క్యారెక్టర్గా భావిస్తాం. నేను అది భయంగా ఫీల్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ రామ్ ప్రసాద్ మంచి రైటరు, ఆ తాలూకా తన ఆ రైటర్కి ఒక క్యారెక్టర్ తగిలితే ఇంకా బాగుంటుంది. సో తను బాగా చేశాను అనుకుంటున్నాను రామ్ ప్రసాద్. ఆల్ ది బెస్ట్ రామ్ ప్రసాద్, గుడ్ లక్. యా అండ్ అలాగే క్రాంతి కుమార్ గారు ఇది రెండో సినిమా, యా ఇది రెండోసారి. సో క్రాంతి కుమార్ గారు పనితనం నాకు తెలుసు. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి ఇందాక అన్నారు మాకు డబ్బులు బాగా రావాలని చెప్పేసి. డబ్బులు కూడా సరస్వతితో పాటు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని కటాక్షిస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేహా దేశపాండే గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఈవిడికి కూడా పెద్ద పెద్ద సినిమాలు రావాలి, పెద్ద పెద్ద హీరోలతో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి తలైవ తలైవి అన్నంత పేరు రావాలి మీ ఇద్దరికి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ పీప్ షో యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాతో మంచి మంచి సినిమాలు రావాలి, మంచి మంచి సినిమాలు రాయాలి మా రామ్ ప్రసాద్. ఆల్ ది బెస్ట్ రా, లవ్ యూ, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను కొంచెం టెన్షన్ పడ్డానండి, ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ ఓ ఊరికి అటు ఇటు తిరిగి చేసేసి పంచలేసేసి అంతా చేయడం లేదు. చాలా నీట్గా రామ్ ప్రసాద్ అది వద్దు, మామూలు స్ట్రైట్గా మీరు నార్మల్గా ఎలా మాడతా మాట ఇది సరిపోద్ది. కొంచెం తగ్గు, మనకు తెలియకుండా ఇన్ని స్కిట్లు చేస్తూ ఇన్ని క్యారెక్టర్లు చేయడం వల్ల మనకి ఆ బాడీ లాంగ్వేజ్ వస్తుంటుంది. కానీ అదంతా ఒక ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ కొత్తగా వస్తే ఎలా చేస్తారో అలా చేసేదంతే. అసలు ఏమి నా సైలెంట్గా ఉండి మాట్లాడడం, ఓ ఫీల్తో మాట్లాడడం, ఆ ఒక కామెడీ వచ్చినా సరే జస్ట్ ఆ చూపులతోనే వచ్చేది అంత తప్ప ఇంకా డైలాగులతో. ఫస్ట్ టూ డేస్ షూటింగ్లో నాకు ఒక డైలాగ్ లేదండి, నమ్ముతారా? ఫస్ట్ టూ డేస్ షూటింగ్లో నేను ఒకరోజు 12 అవర్స్ చేశాను షూటింగ్, ఒకరోజు అయితే 24 అవర్స్ కంటిన్యూ 24 అవర్స్ చేశాను లైఫ్లో ఫస్ట్ టైం 24 అవర్స్ షూట్ చేయడం. టూ డేస్ షూటింగ్లో నాకు డైలాగ్ లేదు. సార్ ఏంటంటే నాకు స్టోరీ చెప్పడం బాగా, స్టోరీ చెప్పాను కానీ మీ డైలాగ్ గురించి చెప్పలే కదా అన్నారు. అవును సార్, టూ డేస్ నా డైలాగ్ లేవు. దాని తర్వాత నెమ్మదిగా స్లోగా ఒక్క డైలాగ్ వస్తే నోట్లోంచి దానికి ఒక మీనింగ్ ఉండేది, అలా రాసారు డైలాగ్ కూడా చాలా బాగుంది. సో నువ్వేం మాట్లాడితే నాకు టెన్షన్ తగ్గుతుంది. పర్లేదు అండి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ సారీ ఫర్ ద డిలే. రామ్ ప్రసాద్ ఇప్పటిదాకా మంచి రైటర్గా అందరికీ తెలుసు, ఈ సినిమా ద్వారా మంచి యాక్టర్గా పరిచయం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ ఈ సినిమా తర్వాత రైటర్ కాకుండా మంచి యాక్టర్గా కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విష్ ద హోల్ టీమ్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్, ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విషింగ్ ఎవ్రీ వన్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. జనరల్గా నీకు తెలిసిన పీప్ షో అంటే ఏంటి? పీప్ షో అంటే దొంగచాటుగా చూడడం. ఎంతమంది చూసా పోస్టర్లో, పోస్టర్లో రామ్ ప్రసాద్ అన్న ప్లేస్లో నేను లేనని జలస్ ఫీల్ అయ్యా లేదా? అయినా మేము పోస్టర్ల మీదే ఉంటాం. నేను లేదు, ఈ కాన్సెప్ట్ కూడా చెప్పండి. కాన్సెప్ట్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. గలుడు చెప్పి ఆగ్రహం. సో కాన్సెప్ట్ చెప్పాడు. యాక్చువల్లీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది బేసికల్లీ. దాని గురించి ఎక్కువ చెప్పకూడదు దాని గురించి. సో నిన్నగానే నేను కూడా ఎక్సైట్ అయ్యాను మంచిగా, అరే బాగుందిరా మంచి కాన్సెప్ట్ తీసుకుందాం అని చెప్పానని. సో ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకోవడం, అదే రామ్ ప్రసాద్ లాంటి తీసుకోవడం, ఇట్స్ లైక్ ఐ మీన్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ బేసికల్లీ. సో దట్స్ వాట్ లైక్ ఐ మీన్ దేశపాండే చూడగానే నీకు ఏమనిపించింది? హీరోయిన్ ఆవిడ కూడా బాగుంది, చాలా బాగా చేస్తుంది. థ్యాంక్స్ అండి, పక్కన ఉంటే అడగలేనండి.